हाय फ्रेंड्स, वेलकम टू शाजिया व्लॉग्स। ई रोजु कोडो मिलेट्स अंड लिटिल मिलेट्स इवि नेनु चूपियबोतुन्नानु। दीनि गंजी एला तयारु चेयालि दानि प्रासेस मोत्तं ई रोजु मीकु चूपिस्तानु। वीटि नेनु प्याकिंग चेसि चूपिस्तानु। ओक प्लेट लो वेसि इवि एला उंटायो चूपिस्तानु। इवि लिटिल मिलेट्स अंटे सामेलो अंटारु कदा, अवि इवि कोडो मिलेट्स अंटे अरकेलो अंटारु कदा। इवि ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ లో సగము అరికలను తీసుకుందాము। దీన్ని ఒకసారి క్లీన్ చేసుకుందాము। ఇప్పుడు మనం ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తో రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాము। ఇలా 6 అవర్స్ నానబెట్టాలి। 6 అవర్స్ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులోటి నీళ్ళను ఒక బౌల్ లో వేసుకుందాము। ఈ అరికలను ఒక మిక్సీ జాడలో వేసుకుందాము। ఇప్పుడు ఈ అరికలను మిక్సీ పట్టుకుందాము। దాన్ని పేస్ట్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్। పేస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ పేస్టుని ఇంతకు ముందు బౌల్ లో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ లో ఈ పేస్ట్ వేసుకుందాము। ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్ తో మనం అరికెలు వేసుకున్నామో ఆ గ్లాస్ తోనే 5 గ్లాసెస్ నీళ్ళు వేసుకుందాము। మొత్తం 7 గ్లాసెస్, నానబెట్టేటప్పుడు 2 గ్లాసెస్ టు 5 గ్లాసెస్, మొత్తము 7 గ్లాసెస్ వాటరు అరికెలలో వేసాము। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేద్దాము। గంజిని ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉంటలుంటలు అవుతుంది। ఇది స్టీల్ బౌల్ లోనే చేసుకోవాలి, అండ్ మట్టి జాడలో కూడా చేసుకోవచ్చు। అరికెల గంజి తాగడం వల్ల కిడ్నీ పేషెంట్స్ కి బ్లడ్ సర్కిల్ బాగయి క్రియాటినిన్ వాల్యూ అనేది లో అవ్వడానికి అవకాశం ఉంది, అండ్ డయాసిస్ పేషెంట్స్ కూడా ఈ గంజిని తాగొచ్చు। డయాసిస్ చేపించుకున్న వాళ్ళు ఈ గంజిని తాగడం వల్ల డయాసిస్ స్టేజ్ అనేది తగ్గుతుంది, అంటే వారంలో 3 టైమ్స్ చేపించుకునే వాళ్ళు 1 or 2 టైమ్స్ చేపించుకోవచ్చు, లేదా ఒక వారంలో ఒక్కసారైనా చేపించుకోవచ్చు, కానీ ఇది కంటిన్యూగా వాడాల్సింది ఉంటుంది। 2 డేస్ అరికెల గంజి, 2 డేస్ సామెల గంజి తాగడం వల్ల క్రియాటినిన్ వాల్యూ అనేది తగ్గుతుంది, అండ్ డయాసిస్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతుంది। గ్యాస్ సిమ్లో పెట్టుకుందాము, గంజి తయారవుతుంది చూడండి। గంజి మొత్తం రెడీ అవ్వడానికి 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ పడుతుంది। చూడండి గంజి తయారవుతుంది, గంజి రెడీ అయింది। గ్యాస్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు దీనిని ఇలా పక్కన పెట్టుకొని ఒక పల్చటి
క్లాత్ తో దీనిని ముడి వేసుకోవాలి పల్చటి క్లాత్ తో ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ టైం లేదన్న వాళ్ళు ఒక 5 అవర్స్ ఇలానే పెట్టి చల్లారిన తర్వాత దీన్ని తాగాలి 6 అవర్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాత్ ను తీస్తాము సిక్స్ అవర్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ గంజి ఎలా ఉందో ఫర్మెంటేషన్ అయింది అంటే గంజి అనేది బాగా పులిసింది ఇప్పుడు దీనిని ఒక బౌల్ లో తీసుకుందాము ఈ గంజిలో కొంచెం సాల్ట్ ఆనియన్స్ మజ్జిగ లేదా పెరుగు వేసుకొని తాగొచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నే వాళ్ళు లైట్ గా సాల్ట్ వేసుకొని కొంచెం మజ్జిగ వేసుకొని తాగాలి సాల్ట్ పూర్తిగా స్టాప్ చేస్తేనే బెస్ట్ అరకేల గంజి రెడీ నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్.